గురజాల పట్టణంలో నందనం వెంకట్రావు కాలనీ చాపల కాలనీలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు ముంపుకు గురైన కాలనీలో పర్యటించారు. ప్రతి ఇంటిని పరిశీలించి వారి స్థితిగతులను తెలుసుకుని వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని, రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మురళి, తహసీల్దార్ రామలా నాయక్, డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్ఐ సిద్దయ్య, గడిపూడి చెన్నయ్య, యాగంటి రామారావు, దావీదు తదితరుల నాయకులు పాల్గొన్నారు. తడిసిపోయినాయి సార్, అయ్యప్పనమ్మ అంతేగాని దొంగతనం. పప్పు, ఆయిల్, డబ్బులు అవన్నీ తీసుకొని వస్తాను. ముందు మన పర్సనల్ కి ఇచ్చేద్దాం, గవర్నమెంట్ కి 4 రోజులు లేట్ ఇస్తాం. ఏం చేస్తాం అంటే తర్వాత చేపల కాలనీ, మేదర్ కాలనీ, వాళ్ళకి మనం సార్జీ దీని కింద మన వ్యక్తిగతంగా 2000 ఇస్తాం కుటుంబానికి, 10 లక్షలు అయింది. తర్వాత నా 10 కేజీలు రైస్ 43 రూపాయలు కేజీ, 430 రూపాయలు ఒక కేజీ పెద్ద పప్పును, 1 లీటర్ ఆయిల్ అది 650 రూపాయలు, 2650 రూపాయలు మీ పప్పు కుటుంబానికి ఎల్లుండి ఇస్తాను. 17వ తారీఖు మీరు అందరూ ఉండండి, తీసుకొచ్చి 17 వస్తారు సార్. మొత్తం 13.4 లక్షలు మగిలిన చూద్దరండి అది తెలుసు. ఒకటి ఖాళీ ఖాళీ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ దండివాగు, అక్కడ ఎర్రవాగు, నీరు నీరు ఇవన్నీ కూడా నీరు చెట్టు కార్యక్రమం చేయబట్టి ఈ వాగులు, వంకలు, చెరువులు కూడా సార్ ఎక్కడెక్కడే నీళ్లు నిలబడి ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మాండంగా. అది మన మిరియాల చెరువు కూడా డిఫరెంట్ చెరువు సార్, 90 ఎకరాలు సాగు ఉండేది, మొత్తం ఆక్రమణ చేసుకున్నది. అయినా మొన్న మొన్న చేసాము. డిఫెన్స్ వాళ్ళు ఇచ్చేది లేదు సార్, అది నిరుపయోగం ఉంది సార్ చెరువు సార్. మీటర్లు కూడా అంటే అన్ని పోతాయి సార్. గ్యాస్ స్తంభాలు అయినా లేకుండా ఇవ్వండి పేర్లు. ఈ రోజు మీరు వచ్చారా, వాళ్ళు వచ్చారు కదా అధికారులు, ఒకవేళ లేకపోయినా తహసీల్దార్ గారికి ఇవ్వండి మీ పేర్లు. ఎవరు గ్యాస్ కొంట పోయిందో అర్జీ రాసి ఇవ్వండి, ఏర్పాటు చేస్తాం. ఇండియన్ గ్యాస్ ద్వారా ఇప్పిస్తాం. కొంచెం